హలో మామా, మామ ఇక్కడ శివ ముందరా, పోలీసులు ఫోన్ చేసి నీకు మళ్ళీ చేస్తారా? డిటెక్టివ్ రామ్, మేము ఆల్రెడీ ఒక కేసుకి టేకప్ చేస్తున్నాం. కొత్త కేసు వచ్చింది, దాన్ని టేకప్ చేయండి. డాక్టర్, బాడీని చెక్ చేయండి. పాకెట్లో లెటర్ ఉంది. ఎనిక్లూస్ బాడీ పాకెట్లో సూసైడ్ నోట్ ఉంది రామ్. అందులో ఇన్ఫర్మేషన్ ఏముంది? లవ్ ఫెయిల్యూర్. గ్లౌస్ డాక్టర్, గ్లౌస్. వెయిట్. బాడీలో ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అక్కడ బీర్ బాటిల్ నుంచి చూడు. ఫారెన్సిక్స్ ఏమన్నారు? డాక్టర్ చెప్పండి సార్. ఏంటి ఇన్ఫర్మేషన్? ఇక్కడైతే పాయిజన్ బాటిల్ దొరికింది, దాన్ని బట్టి మనం చూసారని చెప్పగలవచ్చు. బాడీని ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేశాను, మీకేం చెప్పలేను. సరే సార్, మీ డ్యూటీ మీరు చేయండి. ఏమనుంటే కాల్ చేసి చెప్పండి. ఓకే. కౌశిక్ చెప్పు. ఇది సూసైడ్ అని అనుకుంటున్నావా? అలానే అనుకుంటాం కదా, పాకెట్లో లెటర్ దొరికింది, సూసైడ్ అయ్యవచ్చు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ కౌశిక్. ఎలా చెప్తావా? పాయింట్స్ నోట్ చేసుకో. నెంబర్ 1, బీర్ బాటిల్. నెంబర్ 2, పాయిజన్ బాటిల్. నెంబర్ 3, లెటర్. దీన్ని బట్టి చెప్పచ్చు ఇది సూసైడే అని. కానీ ఏ హంతకుడైనా ఒక తప్పు చేస్తాడు, అదే తప్పు ఆ హంతకుడు కూడా చేశాడు. ఏంట్రా అది? వాడు ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్న మొబైల్ తీసుకెళ్ళాడు. ఆ మొబైల్ ద్వారా మనం డీటెయిల్స్ తెలుసుకుంటామని. వాడికి తెలియంది ఏంటంటే ఒక క్లూ వదిలిపోయాడు కౌశిక్. ఏంట్రా? విజిటింగ్ కార్డ్ కౌశిక్, దొరికాను నా కొడుకు. నువ్వు లొకేషన్ చెక్ చెయ్యి. మామ దూర అన్న కొడి, మామదిని అన్న రెడి, మర్ద మెచ్చు అన్న కొడి, మామదిని నల్ల కొట్టె అది. కౌశిక్, మ్యూజిక్ అనేది మనం చేసే పనికి మంచి రిలీఫ్ ఇస్తుంది. పద, ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఇన్వెస్టిగేషన్. సార్, సార్ అది ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది సార్, ఇంకా చూసాడని తెలియలేదు సార్. కౌశిక్ సార్ కేసు క్లోజ్ చేయమంటారా? నేనైతే అసలు కేసు క్లోజ్ చేయాలనుకోవడం లేదు. పదా చేసేద్దాం ఏమైతే కానీ. సరే రామ్.
కౌశిక్, అదే ఆర్ఫనైజ్. నువ్వు వెళ్ళి వన్ రూమ్లో మొత్తం చెక్ చేసిరా, డీటెయిల్స్ దొరకచ్చు. వెళ్ళు, చిన్న క్లూ కూడా వదలద్దు, వెళ్ళి చెక్ చేయి. చెప్పండి సార్. ఆర్ఫనేజ్ మీదేనా? మా ఫ్రెండ్ సార్. ఇతను తెలుసా? తెలుసు సార్, మా ఫ్రెండే. ఇతను రూమ్ ఎక్కడ సార్? ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ రూమ్. సరే. ఈ అబ్బాయి తెలుసా అన్నావు కదా? తెలుసు సార్. ఎప్పటి నుంచి పరిచయం? ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయం సార్. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు? తన ఫ్రెండ్ వాళ్ళ కాఫీ షాప్లో పనిచేస్తున్నాడు సార్. తనకేమైనా లవ్ ఎఫర్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. డ్రింక్ చేస్తాడా సార్? డ్రింక్ చేస్తాడా సార్? లేదు సార్. కాఫీ షాప్ అన్నావు కదా, ఎక్కడది? ఇక్కడే కాలేజ్ దగ్గర సార్. ఓకే. హలో. హలో సార్. డాక్టర్ చెప్పండి. డాక్టర్ సార్, డెడ్ బాడీలో డ్రగ్ ఇంజెక్ట్ చేశారు, అది చాలా పవర్ఫుల్. నేను చెక్ చేసిన దాన్ని బట్టి అయితే బాడీలో డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. ఓకే సార్, వీ విల్ ఫైండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏమైంది కౌశిక్? డ్రగ్స్. కౌశిక్, వీ గాట్ ఇట్. ఇక్కడ డ్రగ్గే, డాక్టర్ చెప్పింది కూడా, వాడి బాడీలో డ్రగ్ ఉందన్నాడు. సో వాడు డ్రగ్ వ్యాపారం చేస్తున్నాడు లేదా తీసుకుంటున్నాడు, ఇప్పుడు కనుక్కోవాల్సింది మనం. ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తే పక్కా దొరుకుతాడు కోసం కూడా ఏదోలాగా. వీ విల్ ఫైండ్ ఇట్. ఏ బాబు, ఇక్కడరా. ఈ కాఫీ షాప్ ఓనర్ నువ్వేనా? అవును. కౌశిక్, వీడే కాఫీ షాప్ ఓనర్. ఈ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు సార్. ఎప్పటి నుంచి తెలుసు సార్? కాఫీ షాప్లో పనిచేస్తాడు. వాడేమో తాతడా? లవర్ ఉందే? వాడు డ్రగ్స్ ఏమైనా తీసుకుంటాడా? లేదు సార్. లేదు సార్. లేదా సార్? ఏంది సార్ రా? ఏ కౌశిక్, ఏందివి? కాలేజ్ పక్కన కాఫీ షాప్ పెట్టి ఏం చేస్తున్నారా మీరు? మర్యాదగా చెప్పు, ఎవడు సప్లై చేస్తున్నాడు మీకు? ఒక్కళ్ళు ఇరగొడుతున్నా కూడా. చెప్పు సార్. సార్ చెప్తా సార్. చెప్పు
చెప్తా సార్. సార్ నాకు డ్రగ్స్ సప్లై చేశారు సార్, ఈరోజు మీట్ అవుతాం సార్ మేము. ఎక్కడ? చూపిస్తాను సార్. అన్నా మనం దొరికిపోయేలాగా ఉన్నామన్నా. మన కాఫీ షాప్ డీలర్ దొరికిపోయాడన్నా. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారన్నా. మనం ఎప్పుడైనా దొరికిపోవచ్చు. వాడేమో దొరికిపోయిన అంటున్నాడు, వీడేమో నాకు కాల్ చేసి సరుకు కావాలంటున్నాడు. నేను వాని సంగతి చూస్తాను, మీరు సరుకు సంగతి చూసుకోండి. వాడొచ్చాడు. అవునా? వాడిని వాచ్ చేస్తుండు, వాడు ఎక్కడికి పారిపోకూడదు. పట్టుకుందామా? నో నో నో, వెయిట్ చేయి వెయిట్ చేయి. ఎన్ని అయిపోయినాయి? అన్ని అయిపోయినాయి. ఎన్ని కావాలి? అప్పుడు ఎన్ని ఇచ్చినావో అన్నే కావాలి. ఏ కౌశిక్, వాడేంద్ర పడిపోయినాడు, ఎవర్రా? వాడేరామ్, నువ్వు అని చూసుకో. ఎక్కడికి పారిపోవాలంటున్నారా? కాఫీ షాప్ లో దొరికిన డ్రగ్స్, ఆర్ఫనేజ్ లో దొరికిన డ్రగ్స్ రెండు ఒకటే. ఏరా, డ్రగ్స్ నువ్వే తయారు చేసినావా? నీ అనికి లోడన్ ఉన్నాడా? వాడిని ఎందుకు చంపినారా? ఓకే, ఏ అలవాట్లు నా కొడుకుని పాయిజన్ ఎక్కిచ్చి డ్రగ్స్ ఎక్కిచ్చి చంపుతారా కొడక? ఆపుతావా ఇంకా లేదా నువ్వే మాట్లాడతావా? అవునరా, చంపేశా. నా బిజినెస్కి ఎవడు అడ్డు వచ్చినా చంపేస్తా. బిజినెస్ చేయాలనుకుంటే అలాంటి వాడు నా గ్యాంగ్లో ఉండకూడదు, అందుకే లేపేశా. రేయ్, నీ వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుందిరా. కాలేజ్ పక్కన కాఫీ షాప్ పెట్టి డ్రగ్స్ అమ్ముతూ మత్తుకి బానిసలు చేస్తున్నావురా.
అవునరా, వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇట్స్ మై బిజినెస్. కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో మంది సిగరెట్లు తాగుతున్నారు, నేను అమ్మితే నీకేం తప్పైంది? వాళ్ళ వ్యసనమే నా ఇన్వెస్ట్మెంట్. అయినా నీ మగుడు కాల్ చేశాడు కదా కేసు సూసైడ్ అని, క్లోజ్ చేసేయమని. నన్ను పట్టుకోవడానికి ఇంత టైం పట్టింది నీకు, నా వెనకనుండి పట్టుకోవాలంటే ఇంత టైం పడుతుందో తెలుసా? నిన్ను లేపేస్తే వాళ్ళే బయటకు వస్తారా? మీ వాళ్ళే మా బిజినెస్ కోసం, మా కోసం ఎంతో మంది ఉన్నారు పనిచేయడానికి. చెప్పండి సార్. కొత్త కేసు వచ్చింది, ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను ఆఫీస్ కడగలచు. సరే సార్. రామ్, వాడు తప్పించుకుని పోయాడు రామ్. కౌశిక్, మనం ఫస్ట్ కేసు స్టార్ట్ చేసింది ఇక్కడ. ఈ పర్సన్ దగ్గర మనకు దొరికిన ఫస్ట్ క్లూ ఏంటంటే విజిటింగ్ కార్డ్. ఆ విజిటింగ్ కార్డ్ ద్వారా మనం వెళ్ళింది ఆర్ఫనైజ్ హోమ్కి. ఆర్ఫనైజ్ దగ్గర వాడు ఏం చెప్పాడంటే వాడు ఒక కాఫీ షాప్ దగ్గర పనిచేస్తున్నాడని. ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తే డ్రగ్ మాఫియా జరుగుతుంది, అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఆ డ్రగ్స్ సప్లై చేసేది ఎవరా అని పట్టుకుంటే వీడు సప్లై చేస్తున్నాడని తెలిసింది. మనకి ఇక్కడ ఆర్ఫనైజ్ దగ్గర, ఇక్కడ బాడీ దగ్గర, కాఫీ షాప్ దగ్గర మనల్ని ఒకడు వాచ్ చేస్తున్నాడు. వాడు ఎవడో కాదు వీడు. మనకి డ్రగ్స్ సప్లై చేసేటోడు 2 పాయింట్స్ చెప్పాడు. ఒకటి, మీ ఆఫీసర్స్లోనే మాకు ఒకరు హెల్ప్ చేస్తున్నారన్నాడు, వాడు ఎవడు. 2, నన్ను పట్టుకోవడానికి ఇంత టైం పట్టింది, నా వెనక ఉండాలని పట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది అన్నాడు వాడే మెయిన్. వీడిని పట్టుకుంటే ఈ డ్రగ్ మాఫియా మొత్తాన్ని మనం క్లోజ్ చేసేయచ్చు, ఎంతోమంది జీవితాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం. చెప్పండి సార్. ఏమయ్యా, అదే కేసు పట్టుకొని కూర్చున్నావా? సార్, అది పాత కేసు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. అది క్లోజ్ చేయమని చెప్పేసినా కదా, కొత్త కేసు వచ్చింది, దాన్ని టేకప్ చేయి. ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో తెలియదు, కానీ ఆ డ్రగ్ మాఫియాను పట్టుకునేంత వరకు నిద్రపోను, వస్తున్నా. మన దేశంలో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ యువత భవిష్యత్తు పతనం కావడానికి కారణం అవుతున్నారు. వాటిని అరికట్టడానికి, యువత భవిష్యత్తు ప్రగతి బాటలు నడిపించేందుకు మన రామ్ లాంటి ఎంతోమంది రక్షక భటులు ప్రయాసపడుతున్నారు. మా ఈ చిన్న చిత్రం రామ్ లాంటి వారికి అంకితం. సే నో టు డ్రగ్స్.